pasare, c'è bel pole. Eros na Sunday vlog ఏంటంటే ఇప్పుడు ఫిష్ కర్రీ చేస్తా అండ్ ఫ్రై కూడా చేస్తా అది ఎవరు చేస్తారో ఏంటనేది మన వీడియోలో చూసేద్దాం ఇంకా వీడియో చేస్తున్నాను ఫస్ట్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కట్ చేసేసుకొని ఇంకా ఆ మసాలా పేస్ట్ మొత్తం మీకు చూపిస్తాను టమోటో చట్నీకి ఆనియన్ అండ్ టమోటా తీసేసుకొని అయితే ఒక చట్నీ తయారు చేసుకుంటా అండ్ సండేలో అన్నీ ఇంక్లూడ్ చేసి అయితే నేను పెడతాను ఓన్లీ ఫిష్ అదే కాకుండా నేను వన్ డే ఏం చేస్తున్నాను ఏంటి అనేది అయితే టిఫిన్ సెక్షన్ నుండి డిన్నర్ సెక్షన్ వరకు మీకు అయితే ఒక వ్లాగ్ రూపంలో చూపిస్తాను ఇంకా మీడియాలోకి అయితే వెళ్ళిపోతాం ఇప్పుడైతే వేపేసుకొని ఇంకా టమాటో చట్నీ అయిపోతుంది కుడుం కోసం అయితే నేనైతే చట్నీ తయారు చేసేసుకున్నాను నేను కుడుం కోసం చట్నీ తయారు చేసేసుకున్నా అదేం చట్నీ అయితే చూడండి అండ్ ఆనియన్ అండ్ టొమాటో దీంట్లో కొంచెం కొత్తిమీర అండ్ పుదీనా కూడా యాడ్ చేస్తాను అది ఫ్రై చేయను డైరెక్ట్గా పచ్చిది మాత్రం వేసేసుకుంటాను ఇంకా ఇంకా నెక్స్ట్ రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాం అందాకే తర్వాత ఒక ముక్క వేసుకుంటాను నీకు కావాల్సిన మన తినే టిఫిన్ తిన్నాక నాకు టీ తాగడం అయితే అలవాటు మార్నింగ్ ఒక టీ అయిపోయింది ఇదైతే సెకండ్ టీ అయితే మరో పెట్టేసుకొని తాగుతాను డైలీ 2 times or 3 times అయితే నేను టీ తాగుతాను సో మరో పెట్టేసుకొని ఇంకా తాగేస్తా టీ అయితే మరిగిపోయింది ఇంకా నేనైతే తాగుతున్నాను ఇప్పుడు అండ్ తర్వాత వీడియో ఈ టీ తాగేసాక నేనైతే ఫిష్ ఫ్రై పులుసు పెడతాను ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ స్పూన్ ఇది మేడకి చేయకుండా చేపల పులుసులో తినేద మనమురా మనము పులుసు పులుసు బమరగలిగిరా చికెన్ ముక్కలాగా ఉంటుందిరా ప్రేమే నిజమే అయితే అవ్వాలి పులుసు అంటే నీళ్ళు ఉండకుండా ఇంకింగ్ చేస్తారా ఏంట ఈ ఫిష్ ఫ్రై అయితే ఫ్రై అయ్యాక మేమైతే ఒక ఛాలెంజ్ అయితే చేద్దాం అనుకున్నాం కాకపోతే ఈ ఛాలెంజ్ వాయిస్ రికార్డ్ వలన ఇంకా ఆ వీడియో అయితే